ఇంట్లో ఉండే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినేటట్టుగా టేస్టీగా చింతకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎండుమిర్చిని తీసుకొని ఫ్రై చేసి పక్క తీసుకోవాలి. అదే కడాయిలో ఒక 2 స్పూన్ల పోపు దినుసులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 టెంబర్ల కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కొంచెం మన కలర్ మారిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పక్క తీసేసుకోవాలి. ఈ ఫ్రై అయిన వరకు రోట్లోకి యాడ్ చేసేసుకొని 1 స్పూన్ సాల్ట్ కూడా తీసేసుకొని ఇప్పుడు ఈ విధంగా దంచుకోవాలి. ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ అంతా చింతకాయ తొక్కు కూడా వేసేసి ఆ కారం అంతా పట్టేటట్టుగా నీట్గా దంచేసుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి ఎల్లు రెమ్మలు, 1 ఆనియన్ కూడా వేసి దంచుకోవాలండి. ఇప్పుడు మనకు పచ్చడి అనేది గట్టిగా ఉంది కదండి, ఇది పచ్చడి కన్సిస్టెన్సీకి వచ్చేటట్టుగా కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ దంచుకోవాలి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఏ పప్పు కాంబినేషన్తో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. దీన్ని పోపు పెట్టవలసిన అవసరం కూడా లేదండి, అంతేనండి. ఎంత టేస్టీగా ఉంటే హాయ్ ఫ్రెండ్స్, మినపప్పు రోటి పచ్చడి కోసం ముందుగా చింతపండును నీటిలో నానబెట్టుకోవాలి. ఒక కడాయిలోకి పొట్టి మినపప్పు తీసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలోకి ఆయిల్, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం ఇంగువ యాడ్ చేసి ఫ్రై చేసి పక్కకు పెట్టేసేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మినుములను రోట్లోకి వేసేసుకొని బాగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని వేసేసి అందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా వేసేసుకొని దంచేసుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసేసుకొని ఈ విధంగా అంతా కలిసేటట్టుగా ఒకసారి దంచేసుకోవాలండి. అందులోకి 1 ఆనియను, కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకొని బాగా దంచుకున్న తర్వాత పచ్చడి కన్సిస్టెన్సీకి సరిపడ వాటర్ యాడ్ చేసేసుకొని దంచుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఉండే రోటి పచ్చడి రెడీ అయినట్లయితే వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, టేస్టీగా బీరకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసేసి స్పైసీనెస్ తగ్గట్టుగా పచ్చిమిర్చి 200 గ్రామ్స్, బీరకాయ ముక్కలంతా యాడ్ చేసేసుకొని 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసి ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని అంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. అదే కడాయిలోకి మన పులుపుకి సరిపడా టమాటాలు, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మగ్గించేసుకోవాలి. కావాలంటే ఇక్కడ మీరు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చిమిర్చి రోట్లోకి తీసుకొని ఈ విధంగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టేసుకున్న టమాటాలను కూడా యాడ్ చేసేసుకొని 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి దంచేసుకోవాలండి. ఈ విధంగా అంతా దంచుకున్న తర్వాత దాంట్లోకి వెల్లుల్లిపాయి, 1 ఆనియన్ కూడా యాడ్ చేసేసుకొని బాగా దంచేసుకోవాలి. అదే కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసేసుకొని పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని మనం ముందుగా దంచి పెట్టేసుకున్న పచ్చడిని పోపు పెట్టేసుకోవడం అండి. అంతే ఎంతో రుచిగా ఉండే బీరకాయ రోటి పచ్చడి రెడీ.